బిఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్, సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. ఇది మీకు మామూలుగా వచ్చే లాయర్ నోటీస్ కాదు, వివాహ శుభముహూర్త పత్రిక. చదవమంటారా? జరుగుతున్న తారణ నామ సంవత్సరం శ్రావణ మాసం 16వ తేదీ బుధవారం ఉదయం 9 గంటలకి 10 గంటలకి మధ్య సింహ లగ్నంలో రంగంపేట వాస్తవ్యులు శ్రీ నాగలింగం గారి ఏకైక కుమార్తె సౌభాగ్యవతి అంజలిని వెంకటాపురం శ్రీశ్రీ వెంకటాచలం గారి కనిష్ట కుమారుడు చిరంజీవి జయసింహ వివాహం చేసుకున్నటకు వెంకటాపురం వాస్తవ్యులు శ్రీశ్రీ జయసింహ గారిచే నిశ్చయింపబడినది. తన పెళ్లికి కుటుంబ సమేతంగా వచ్చి అక్షంతలు వేసి ఆశీర్వదించి వెళ్లారంటే తమరు దీర్ఘాయుషులుగా ఉంటారు. ఒకవేళ రాలేదంటే మీ నోట్లో తీర్థం పోసి కర్మ జరిపించడానికి నేను రావాల్సి ఉంటుంది. ఇది కూడా ఆ జయసింహ చెప్పమన్నాడు. అరిస్తే పీక కోసేస్తా. రేపు నీ కూతురికి నాకు పెళ్లి జరుగుతుంది మా ఊరి నరసింహస్వామి గుళ్ళు. తాళి కట్టడానికి అరగంట ముందు నేను ఇక్కడికి వస్తాను. నీ కళ్ళెదురుగానే సింహద్వారం నుంచే నీ కూతుర్ని తీసుకెళ్తాను. నీ వంశంలో మొలతాడు కట్టుకున్న మగాడంటూ ఎవడైనా ఉంటే నన్ను ఎదిరించి అడ్డుకోమని చెప్పు. ఇది సవాల్ కాదు, నా ఆజ్ఞ. జయసింహ, చెప్పినట్లే వాడొస్తాడు, ఎవరు భయపడకూడదు, వాడి అంతు చూడాలి. ఓహరి నీ నమ్మకాన్ని దొంగలతోలా. ఎవరు వీళ్ళ? వాడిని చూడగానే ఒంటి మీద బట్టలు జారుతున్నా పారిపోయి వచ్చినాళ్ళగా. ఈ రోజు మాత్రం అలా చేయకండిరా. ఏయ్, వాడి ప్రాణాలు మీరు తీయాలి, లేదంటే మీ ప్రాణాలు నేను తీస్తాను. మెడలో వేసుకుని మా నాన్న చంపేశాడు. జయసింహ ఆగు, ఇంకొక అడుగు వేయకు, మర్యాదగా వెళ్ళిపో. ముందు పెట్టిన కాలు వెనక్కి తీసుకునేది నీలాంటి పీరికే వాళ్ళు. వెళ్ళండి, నరికేకుండా తమాషా చేస్తున్నారు. Whoa!
ఓర్ని పాపం కోలా పిడుగు పడినట్టుంది, దెమ్మ తిరిగిపోయిందిరా. అంజలి ఇక్కడ లేదు బాబు, ఈ లెటర్ రాసి పెట్టి హాస్పిటల్కి వెళ్ళింది. అంజలి ఏమైందమ్మా? డాక్టర్, మా అమ్మాయికి ఏమైంది? తనకి పిల్లలు అవసరం లేదని గర్భసించి తీయించేసుకుంది. ఎందుకు ఈ పని చేశావు? నేను పూజించే దేవుడు మిమ్మల్ని నా భర్తను చేస్తాడన్న నమ్మకం నాకుంది, అందుకే గర్భసంచిని తీసుకున్నాను. నేను మీ బిడ్డకి పిన్నిగా ఉండాలని అనుకోవడం లేదు, అమ్మగా ఉండాలని ఆశపడుతున్నాను. నువ్వు నా మాట విని నీ బిడ్డకు తల్లి కావాలని అంజలి కోసం వచ్చావు,
కానీ ఈ అమ్మాయి చేసిన త్యాగం చూస్తుంటే నీకు భారీగా మాత్రమే కాదురా, తల్లిగా కూడా ఉండి చూసుకుంటుందన్న నమ్మకం నాకుంది. జయసింహ, ఈ లోకంలో పుట్టిన ఏ మగాడు ఆడదాన్ని చంపడు, కానీ నేను నీ భార్యను చంపి నీ బిడ్డకు తల్లి లేకుండా చేశాను. నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా నా కూతుర్ని నీ బిడ్డకు తల్లిగా చేసుకో. Thank you.